Chandrababu garu jailu pampinchadame kada mee sketch daniki sambandhinche kada already kendra mantrulato kuda mee Jagan garu maatladutunnaru anedi ippudu viral avutunnam sir sir meemu meer ee paatiki ellu undali Chandrababu antunnaru Andhra Pradesh rashtraniki sambandhinchi edaithe prayojanam chekuriddo Andhra Pradesh rashtraniki sambandhinchi raavalsina nidhulu avvachu Andhra Pradesh rashtraniki emaithe లోటు బడ్జెట్లో వెనకబడి ఉన్నప్పుడు వాళ్ళు ఇవ్వాల్సినవి ఏదైతే రాలేదు వాటన్నిటికి సంబంధించి మాట్లాడతాను తప్ప మేము వాళ్ళని జైలుకి పంపించాలి వీళ్ళకి జైలు పంపించాలి ఆలోచన మా దగ్గర లేదు వాళ్ళు చేసింది ఆలోచన చేసింది గడిచిన ప్రభుత్వం ప్రత్యేక హోదా అడగలేదు మరి ఎందుకు సహకరిస్తున్నారు పోలవరం రివర్స్ ట్రేడింగ్ ట్రెండింగ్ సంబంధించి కానివ్వండి లేదంటే పీపీఎల్ విద్యుత్ పీపీఎల్లో జరిగిన అక్రమాలు కానివ్వండి ఇప్పుడు 4075 ఎకరాలు మీరు చెప్తున్న అక్రమాలు ఇవన్నీ ఒక ఫైల్ తీసుకెళ్ళి మీరు అమిత్ షా గారి ముందు పెట్టాలనే మీ ఆలోచన కాదంటారా ఒక్క నిమిషం శేఖర్ గారు అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళ బినామీలు అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 3.5 లక్షల కోట్ల అప్పుల్లో ఊబిలోకి నెట్టేసి అడ్డగోలుగా టెండర్లలో అడ్డగోలుగా ల్యాండ్ ఇక్కడ పూలింగ్ పేరు చెప్పి ఆ చుట్టుపక్కల ఆల్రెడీ ల్యాండ్లు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్లో దోచేసుకున్న దాన్ని వదిలేయమంటారా అంటే ఇలా వదిలేసుకుంటా పోతే ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళు దోచేసుకుని వాళ్ళు వెళ్ళి 5 సంవత్సరాలు అయిపోయినాక వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోకపోతే వదిలేస్తా పోతే ఎప్పుడు ప్రజలకు న్యాయం జరిగిద్దని అడుగుతా ఉన్నా దీనికి ఒక పరిష్కారం కావాలి కదా మీరు ఇప్పుడు ఒక 1000 కోట్లు అయ్యే టెండర్కి మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి 1500 కోట్లకు 1400 కోట్లకు కట్టబెట్టి అవినీతికి పాల్పడితే వదిలేయమంటారా మేము ఇక్కడ అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్మించాలి గడిచిన 5 సంవత్సరాల్లో అడ్డగోలుగా దోచుకున్నది ప్రతి ఒక్కటి కక్కించాలి కక్కించి అవి ప్రజలకి చేర్చాలనే ఉద్దేశం మాకుంది కాబట్టి ఈరోజు పారదర్శకంగా పాలిస్తూ ఉన్నాం మాకు ఆలోచన లేకుండా వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి వాళ్ళు దోచేసుకున్నారు కాబట్టి వదిలేసి కూర్చోవాలని అంటే అది కరెక్ట్ కాదు కదా సో దీని మీద ఒకటి ఫైనల్గా ఒకటి ఉండాలి ఇంకొకళ్ళు దోచుకోవాలి అంటే భయపడాలి ఎక్కడ మనం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి చేయాలి తప్ప దోచుకోకూడదు అనేది ఒకటి ఉండాలి అని ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాను వాళ్ళు చేసిన తప్పులకైతే ఖచ్చితంగా మాత్రం అలా అనుభవిస్తారని మాత్రం చెప్తాం మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్ పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్